చాలా మంది సాఫ్ట్వేర్ లో ఉండి బీటెక్ చేసి కూడా చాలా మంది అనుకుంటారు ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్స్ కొట్టలేము అనుకోని అనుకుంటుంటారు. సో బీటెక్ బ్యాక్గ్రౌండ్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఆ జాబ్స్ వదిలేసి ప్రిపరేషన్ కన్సిస్టెంట్గా కొనసాగించి ఈరోజు డిప్యూటీ తహసీల్దార్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది మోరా చంద్రశేఖర్ గారు. సో తన యొక్క మెసేజ్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడీ. సో ఫస్ట్ నేను ఇంటర్వ్యూ ఓరియంటేషన్ అటెండ్ అయ్యాను. సో ఫస్ట్ ఐ విల్ లైక్ టు థ్యాంక్ షేర్ ఇండియా, ఎందుకంటే ఇనిషియల్ ఇంటర్వ్యూలో సార్ సైజ్ సార్ అడిగిన క్వశ్చన్ హార్డ్వేర్ వర్సెస్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి. సో గ్రూప్ టూ ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కూడా హార్డ్వేర్కి సాఫ్ట్వేర్కి డిఫరెన్స్ ఏంటి. సో సార్ ఎంత ఎగ్జాక్ట్గా ఫస్ట్ క్వశ్చన్ కూడా ఎగ్జాక్ట్ క్వశ్చన్ అడిగారు. సో సార్ ఎంత క్లోజ్గా యాక్చువల్ ప్రాసెస్కి ఉంటారనేది మనం చెప్పవచ్చు. తర్వాత నాకు ఫస్ట్ నుంచి కరెంట్ అఫైర్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ నేను డైరెక్ట్గా వాళ్ళు కరెంట్ అఫైర్స్ ఫాలో అవుతాను చెప్దాం అంటే చెప్పచ్చా దాన్ని ఈ మాక్ ఇంటర్వ్యూలో సైజ్ సార్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరిగింది. సో సార్ ఖచ్చితంగా మీకు మంచి నాలెడ్జ్ ఉంది కరెంట్ అఫైర్స్ మీద అని సార్ ఫీడ్బ్యాక్ ఇవ్వడంతో నేను ఇంటర్వ్యూలో కూడా యాక్చువల్లీ ఐ ఫాలో కరెంట్ అఫైర్స్ క్లోజ్లీ అని చెప్పాను. సో వాళ్ళు ఏంటంటే మహిళ మైత్రా ఎవరు, ఫాసిజం అంటే ఏంటి, ఆర్టికల్ 15. సో చాలా డెప్త్గా కరెంట్ అఫైర్స్ అడిగారనమాట. సో అది యాక్చువల్గా ఫస్ట్ ఇచ్చిన స్ట్రెంగ్త్. సో సార్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల వాళ్ళు అడిగిన చాలా డిఫికల్ట్ క్వశ్చన్ జగలి అని కలువరా జంగ సవాల్ అని ఏం చేయాలి అవును చెప్పాలి. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ షైన్ ఇండియా ఫర్ ద ఇంటర్వ్యూ అండ్ గైడెన్స్. సో వన్ మోర్ థింగ్ అంటే షైన్ ఇండియా మ్యాగజైన్ ఎప్పుడు ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఫాలో అవుతుంటాను, ఎవ్రీ మంత్ కలెక్ట్ చేస్తుంటాను. ఎందుకంటే ఇనిషియల్గా మేము కరెంట్ అఫైర్స్ చేసేటప్పుడు నువ్వు డైలీ 3-4 పేపర్స్ చదివితే ఏమవుతుందంటే 2-3 అవర్స్ దానికే అయిపోతుంది. సో అది యాక్చువల్గా మనకి చాలా డిఫికల్ట్ ప్రాబ్లం అన్నమాట. సో అందుకని ఈ షైన్ ఇండియా మ్యాగజైన్ వల్ల మేము అదే టైంలో వేరే దాంట్లో స్పెండ్ చేయగలుగుతాము. సో నా టోటల్ ఓవరాల్ గ్రూప్ ఎక్స్పీరియన్స్ మీకు చెప్తాను, కొన్ని లెసన్స్ మీరు ఎలా ఫాలో అవుతారు. సో నా పేరు చంద్రశేఖర్, మాది మీడియాలో నేను జేఎన్టీలో బీటెక్ చేశాను. సో ఫస్ట్ నుంచి నాకు కరెంట్ అఫైర్స్ బాగా ఇంట్రెస్ట్ ఉండేది అండ్ మ్యాథమెటిక్స్ కూడా ఎక్కువ స్ట్రాంగ్ ఉండేవాడిని. సో పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల నేను సాఫ్ట్వేర్ డాబ్ టేకప్ చేశాను క్యాంపస్ ఇంటర్వ్యూలో. కానీ నాకు ఎప్పుడు ఏంటంటే మా ఇంట్లో ఐఏఎస్ అయితే బాగుంటుంది, ఐఏఎస్ చేయాలని. సో నేను ఢిల్లీలో జాబ్ చేసేటప్పుడు ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ అది మనం సాఫ్ట్వేర్ మన చేసి మనం ఇది ఐఏఎస్కి వెళ్దామని, యాక్చువల్గా ఆ ఏరియా కూడా వెళ్ళాము. కొన్ని ఏరియాస్ ఉంటాయి అప్పుడు ఏంటంటే ఐఏఎస్ ఇంత కార్పొరేట్ కాలేదు, అప్పుడు ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్లో ఢిల్లీలో అలాంటి వాటిలో ఉండేది. సో నేనేంటంటే నీకే ఎక్కువ ఛాన్స్ ఉంది, మా అందరికన్నా నువ్వు కంపల్సరీ రావాలన్నా. నేనేంటంటే మా ఇంట్లో పర్సనల్ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల నేను అస్సలు రాలేనమ్మా. సో వాళ్ళు ఏంటంటే ఒకరికి ఐఆర్ఎస్, ఒకరికి ఐఏఎస్ ఇలాంటి మంచి మంచి పోస్ట్ వచ్చాయి. సో వాళ్ళంటే ఏంటంటే నువ్వు మా దగ్గర ఎక్కువ టాలెంటెడ్ ఉండి నువ్వు ఎందుకు ఇదే జాబ్లో ఇరుక్కుపోయావు, ఏంటంటే అండర్ అచీవర్ అనమాట. సో ఏంటంటే జస్ట్ ఎనఫ్, ఓకే జస్ట్ ఎనఫ్ టు గెట్ ద టాప్ ఇంజనీరింగ్ కాలేజ్, జస్ట్ ఎనఫ్ టు గెట్ ద సాఫ్ట్వేర్ జాబ్. ఏంటంటే ఓకే జాబ్ వచ్చింది చాలు, టాప్ కాలేజ్లో వచ్చిందా చాలు, నాట్ రియలైజింగ్ ద ఫుల్ పొటెన్షియల్ అనమాట. సో ఇది ఒక ఏంటంటే కొంతమందికి ఒక ప్రాబ్లం, అంటే మనకి పెద్ద లైఫ్లో చాలా కష్టాలు ఏం రాకపోయినా ఏంటంటే వీఆర్ నాట్ రియలైజింగ్ అవర్ ఫుల్ పొటెన్షియల్, జస్ట్ డూయింగ్ ఎనఫ్ టు గెట్ ద లైఫ్. సో అలా ఉండి నాకు మైండ్లో ఎప్పుడు అలాగే ఉంటుంది. సో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా 2-3 అవర్స్లో జాబ్ కంప్లీట్ చేసి ఎకానమిస్ట్ డిబిసిఆర్ చూస్తూ టైం స్పెండ్ చేశాను. సో ఇవి ఇలా అవుతుంటే 2014లో నేను ముంబై కూడా మళ్ళీ గ్రూప్ 2 రాశాను అనమాట. సో వితౌట్ ఎనీ ప్రిపరేషన్ జస్ట్ 20 మార్క్స్లో జాబ్ అవ్వలేదు. సో నాకేంటంటే ఒకసారి మళ్ళీ ఆలోచించుకున్నాను, ఒక గ్రూప్ 1 వచ్చే అవకాశం ఉంది అని చూసి, ఒక గ్రూప్ 1 అవకాశం ఉంది. సో మన ఈ ఐఏఎస్ కలెక్టర్ కావాలనే ఆశ ఇంకా పోలేదు, లైఫ్ లాంగ్ ఇదే ఐడియా మైండ్లో పెట్టుకొని మనం బతకాల్సిన అవసరం లేదు. సో ఎంత కష్టమైనా ఎంత డిఫికల్ట్ అయినా నేను గ్రూప్ 1 రావాలి. సో గ్రూప్ 1 ఏంటంటే ఓన్లీ 100 జాబ్స్ ఉంటాయి, చాలా టైం పడుతుంది. సో కాబట్టి ఫస్ట్ గ్రూప్ 2 రావాలి అని ఈ పాత్రలోకి రావాలని డిసైడ్ అయ్యాను. సో రావడానికి ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ చాలామంది అసలు నువ్వు నీకు రాదు ఇది వచ్చే అవకాశం లేదన్నారు, వచ్చిన తర్వాత ఏమో ఈ పర్టికులర్ జాబ్ నువ్వు చేయలేమంటారు. సో ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఇప్పుడు జాబ్ చేయలేవు ఇది అవసరం లేదు నీకు అన్నట్లు చెప్తున్నారు. సో ఏంటంటే మనము ఒక డెసిషన్ తీసుకుంటే సో లైఫ్లో ఏంటంటే ఒక కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. కంఫర్ట్ జోన్ నుంచి నువ్వు బయటకు రాలేకపోతే లైఫ్లో ఎప్పుడు డెవలప్ చేయవు. కంఫర్ట్ జోన్ అనేది ఒక ఇంగ్లీష్ కావచ్చు, నీ ఉన్న ఊరు కావచ్చు, లేకపోతే నీ ఫ్రెండ్స్ కావచ్చు. ఒక పర్టికులర్ పర్సన్ ఆ ఊర్లోనే ఉండాలనుకుంటారు ఇప్పుడు, అది వాడి కంఫర్ట్ జోన్.
సో ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రాకపోతే వాడు ఎప్పుడు డెవలప్ కాలేదు. ఇంకొక ఇంగ్లీష్ ఉంటుంది, సో ఇంగ్లీష్ భాష అంటే భయం ఉంటుంది. నాకు తెలిసిన మా అన్నయ్య కథను ఇంగ్లీష్లో ఫెయిల్ అయ్యి ఇప్పుడు ఇంగ్లీష్లో పిహెచ్డి కంప్లీట్ చేశాడు. సో దాని బట్టి ఏంటంటే కంఫర్ట్ జోన్ నుంచి మనం బయటకు రావాలి. సరే నేను ఇంకా కొన్ని ఎక్స్పీరియన్స్ చెప్తాను. కొంతమంది క్యాండిడేట్స్ చేసే పనులు వాళ్ళు ఏంటంటే ఈ జరిగే నోటిఫికేషన్ ఈ ప్రాసెస్ని ఎక్కువ ఫాలో అవుతుంది, దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. నోటిఫికేషన్ ఎక్కువ పడుతుంది, నోటిఫికేషన్ పడినాక ఎగ్జామ్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ తర్వాత ఇంకొకటి ఇంకొకటి. సో ఈ సరౌండింగ్ న్యూస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ యాక్చువల్ ప్రిపరేషన్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అదొకటి. ఇంకొకటి ఏంటంటే ఏదో ఒక పర్టికులర్ టాపిక్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయడము. సో నేనేంటంటే మొత్తం గ్రూప్లో కనిపిస్తే ఎకానమీలో మనకి ఎక్కువ డిఫరెన్స్ వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంట్లో కూడా స్టాండర్డ్ మెటీరియల్ కూడా ఏం లేదు. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక పర్టికులర్ బుక్ మీకు ఎకానమీలో కంప్లీట్ కవర్ చేస్తున్నాం లేదు. సో అలాంటి ఏరియాస్ని మీరు ఐడెంటిఫై చేయండి. ఇంకోటి ఏంటంటే ఇది దిస్ ఇస్ నాట్ ఏ క్వాలిఫైడ్ టెస్ట్, ఇట్స్ ఓన్లీ కాంపిటేటివ్ టెస్ట్. సో కొన్ని ఎగ్జామ్స్లో 98 మార్క్స్ వచ్చిన ఒక ఎగ్జామ్ రావచ్చు, ఒక ఎగ్జామ్ రాకపోవచ్చు. సో ఏంటంటే ఏదైనా ఒకటి విషయం, ఈ విషయం నేను మాత్రమే చేయగలను, వేరేవాళ్ళు చేయలేదు. సో నేనేంటే పార్టికల్ ఆల్ 395 ఆర్టికల్స్ ఆల్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ మెమరైజ్ చేశాను. సో ఇదేంటంటే ఒకటి నేను ఒక్కటే చేయగలను గ్రూప్ రాసిన వాళ్ళందరిలో. సో అలాగే మీరు కూడా ఏదైనా ఒకటి ఐడెంటిఫై చేసి ఆ లెవెల్కి కష్టపడితేనే మనము ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏ క్వాలిఫైడ్ టెస్ట్, కాంపిటేటివ్ టెస్ట్ కాబట్టి. ఇంకోటి ఏంటంటే కొంతమంది నేను పాత డిఎస్సిలో ఫస్ట్ వచ్చాను కాబట్టి ఈసారి కూడా నేను ఫస్ట్ రావాలని వాళ్ళకు వాళ్ళే అన్నెసెసరీ ప్రెషర్ క్రియేట్ చేసుకొని లేకపోతే ఒక పర్టికులర్ గ్రూప్లో నేనే టాప్ కాబట్టి అని వాళ్ళ మీద వాళ్ళే చాలా ఎక్కువ ఒత్తిడి తెచ్చుకుని అలా కూడా ఫెయిల్ అయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో అలాంటి కొన్ని పాటించకుండా కొంచెం ఫ్రీగా ఉండి ఆ సరౌండింగ్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుంది, నోటిఫికేషన్ పడ్డాక మళ్ళీ జాబ్ సైడ్ అవుతాయా కీస్, సో ఇలాంటి విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా యాక్చువల్ ఎగ్జామ్ మీద ప్రాసెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే మీకు బాగుంటుంది. సో ఆల్ ది బెస్ట్.